హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ పాలతో కొబ్బరి ఉండలు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బాండీ పెట్టుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మూడు కప్పులు పాలు పోసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు ఇవి ఇప్పుడు మూడు కప్పులు కొబ్బరి వేసుకోవాలి మూడు కప్పులు పాలంటే అర లీటర్ లెక్క వేసుకోండి మూడు కప్పులు కొబ్బరి అంటున్నాను కదా మీడియం సైజు కొబ్బరికాయలు కొట్టుకుంటే మనం తురిగితే వచ్చేది మూడు కప్పులు అయింది ఇప్పుడు జస్ట్ ఈ పాలల్లో కొబ్బరిని కలుపుకోవాలి ఇప్పుడు నేను చెక్క బెల్లం తీసుకున్నాను దీనికి ఇట్లా మూ మూడు కప్పులు తీసుకున్నాను మనకి హాఫ్ కేజీ లెక్క వస్తుంది లీటర్ పాలు మూడు మీడియం సైజు కొబ్బరికాయలు తీసుకున్నాను ఒక కిలో బెల్లం కరెక్ట్గా సరిపోద్ది స్వీట్ అన్నది మనకి ఈ కొబ్బరి ఉండలకి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి ఇలాగే చూస్తున్నారు కదా దగ్గరికి వస్తుంది మనకి ఈ పాలు బోజ చేసుకోవటం వల్ల కోవా టేస్ట్ కూడా వస్తుంది ఉండకి చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి అనేవి అందరూ మామూలుగా బెల్లము కొబ్బరి చేస్తారు ఇట్లా పాలు బోస్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇట్లా బాండి వదిలే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొబ్బరి అన్నది ఇప్పుడు కొంచెం ఆల్కే పౌడర్ వేసుకుని కలుపుకుంటున్నాను రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకుని ఆరిపెట్టుకుందాం ఆరిపోయిన తర్వాత ఇట్లా వండలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాల కొబ్బరి ఉండలు రెడీ అన్నీ తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాము వెయ్యి బయట ఉంటే వారం రోజులైనా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఉంటుందండి ఆహా అంటారు కొబ్బరి ఉండలు మామూలుగా కాదు ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్